బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యే కోటాలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది దీనికి సంబంధించి తాజాగా వైఎస్ఆర్సిపి రా అంటే ప్రభుత్వ సలహాదారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు ఆరు ఎమ్మెల్సే స్థానాలకు సంబంధించి ఖరారైన అభ్యర్థుల పేర్లు చల్లా భగీరథ రెడ్డి అలాగే చిత్తూరు జిల్లా నుంచి కళ్యాణ్ చక్రవర్తి అలాగే అనంతపురం నుంచి మహమ్మద్ ఇక్బాల్ అలాగే శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాసు అలాగే విజయవాడ నుంచి కరీం ఉన్నీసా అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ రా రామచంద్రయ్య ఈ ఆరుగురు పేర్లను తాజాగా అనౌన్స్ చేసింది ఖాళీ అయిన ఈ స్థానాలకు సంబంధించి మార్చి పదిహేనవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి అంటే అన్ని ప్రాంతాల నుంచి అంటే ప్రధానంగా అనంతపురం నుంచి ఇక్బాల్ని ఎంపిక చేస్తారని చెప్పి ముందే అనుకున్నారు అలాగే చిత్తూరు నుంచి ఎందుకంటే బల్లి దుర్గా ప్రసాద్ గారి కుమారుడికి ఆ అవకాశం ఇస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కరోనా సమయంలో ఆయన మృతి చెందడం ఆ నేపథ్యంలోనే తన కుమారుడికి మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తికి అవకాశం దక్కింది అలాగే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాకు చెందిన చల్ల భగీరథర్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చారు అంటే ముందు అనుకున్నట్టుగానే అన్ని ఆరు స్థానాల్లో ఎవరికైతే దక్కే అవకాశం ఉంది ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్సీ సీట్ ఎవరికి దక్కుతారు అన్నట్టుగానే వాళ్ళకి దక్కింది ప్రధానంగా విజయవాడ చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యాభై ఆరవ వార్డు కార్పొరేటర్గా చేసిన కరీబ్ ఉన్నీసాకి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ అవకాశం ఇస్తుందనే ముందు నుంచి వినిపిస్తున్నమాట అలాగే ఆయనకే అవకాశం దక్కింది మొత్తం అనుకున్నట్టుగా ఆరుగురు అభ్యర్థుల్ని ఎవరైతే వైఎస్ఆర్సిపి ఎవరినైతే ఖరారు చేస్తుందని ముందు నుంచి అనుకున్నారో వాళ్ళ పేర్లనే బయట పెట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ పేర్లు ప్రకటించారు అధికారికంగా పదిహేనవ తే తారీఖున మార్చి పదిహేనవ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తానికి ఈ ఆరుగురు పేర్లు తాజాగా ఖరారు చేయడం ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది రాజకీయ నిరుద్యోగులందరూ ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీలుగా అవ్వాలని చెప్పి ఎదురుచూస్తూ ఉంటారు అయితే కొందరికే అవకాశం వస్తుంది కాబట్టి ఖాళీ అయిన ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆరుగురు పేర్లను ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి